ఢిల్లీలో ఏపీ రాజకీయం రాజుకుంది. ఏపీ హక్కుల సాధనలో వైసీపీ తీరుపై టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోందని విమర్శించింది. ఇప్పటి వరకు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్ర రాష్ట్రం పట్ల ఒక పక్షపాత ధోరణితో వ్యవహరించడం జరుగుతూ ఉంది. అందుకే గత 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. విభజన సమయంలో ఈతని బెయిల్ కోసం కాంగ్రెస్తో లాలూచిపడి, ఈరోజు కేసుల కోసం బీజేపీతో లాలూచిపడి చేస్తున్నారు. ఇదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు, మేము కూడా చూస్తున్నాం. ఈరోజు ఉదయం కూడా విజయసాయి రెడ్డి ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ అడిగినట్లు మాకు సమాచారం వచ్చింది. ఎందుకు, ఏంటి, నువ్వు అవిశ్వాస తీర్మానం పెడతా ఉన్నావు, రాజీనామాలు చేస్తానన్నావు, ప్రతిపక్షంలో ఉన్నాను పోరాడుతున్నా అంటున్నావు, మళ్ళీ అక్కడ సమయం తీసుకోవాల్సిన అవసరం ఏంటి, వాళ్ళ ఇంటి చుట్టూ వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఏంటని చెప్పేసి తెలియజేస్తున్నాను. పైకి ఒకటి, లోపల ఒకటి. అందుకే ప్రజలు ఎప్పుడు కూడా అలాంటి పార్టీలను నమ్మరు, అలాంటి కేసుల్లో ఉండే వ్యక్తులను నమ్మరని చెప్పేసి తెలియజేస్తున్నారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా, ఎప్పుడు ప్రత్యేక హోదా వస్తుందో అప్పటి వరకు ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామనని, అంతేకాకుండా ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తుందో ఆ పార్టీతో కలిసి నడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నటువంటిది మా పార్టీ యొక్క పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఆలోచన ఉంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక పిలిపిచ్చాడు, టీడీపీ బయటికి పోతే మేము వస్తాము, లేదంటే కన్నా మేము ఈ కండిషన్లకి అయితే మేము వస్తాము, మా కేసులు మాఫీ చేస్తే మేము వస్తామని చెప్పేసి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇలాంటి క్రిమినల్స్తో ఆ పార్టీ కలుస్తుందంటే ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఈ విషయం గమనించవలసిందిగా కోరుచున్నాం.